భారత దేశంలో కోవిడ్ 19 అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో మళ్ళీ గత కొన్ని రోజులుగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 2 లక్షలకు పైగా కొత్తగా కేసులు నమోదై రికార్డ్ సృష్టించింది. దేశంలో 24 గంటల్లోనే 2,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వరుసగా 9వ రోజు కూడా లక్షకు పైగా కరోనా బాధితుల సంఖ్య నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి.